हेलो हाय एवरीवन ఎలా ఉన్నారు అందరూ చాలా రోజైంది కదా మీరు అందరూ షణ్ముఖ్తో మాట్లాడి సో మీరు అందరూ ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు ఈ రోజు నాతో మాట్లాడండి సో చూస్తున్నారు అందరూ బిగ్ బాస్ లైవ్ విత్ సూర్య టీమ్ వెయిటింగ్ ఫర్ సూర్య మెంబర్స్ నేను వచ్చాను ఏంటి అని అనుకుంటున్నారు కదా చాలా మంది షన్ను అకౌంట్ నుంచి మరి ఫ్రెండ్ బిగ్ బాస్ లో ఉన్నాడు కదా వాడు రాలేడు కాబట్టి నన్ను పంపించాడు సో ఐ యామ్ హియర్ హలో షన్ను బీబీ ఫైవ్ విన్నర్ ఓకే అందరికీ హాయ్ సో ఇట్స్ 6:30 నౌ లెట్స్ స్టార్ట్ లైవ్ కొంచెం మెంబర్స్ వస్తే మొదలు పెడదాం చూస్తున్నాను అన్నీ చూస్తున్నానండి నేను అన్ని ఎపిసోడ్స్ చూస్తున్నా ఫాలో అవుతాను ఆబ్వియస్లీ బిగ్ బాస్ చూసేదే మన షణ్ముఖ్ కోసం కదా సో రిక్వెస్ట్లు పంపిస్తున్నారు కదా అందరూ చేస్తా యాడ్ చేస్తా బీబీ ఫైవ్ విన్నర్ షన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నేను నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫ్రమ్ షన్ను సైడ్ కూడా ఎందుకంటే బయట ఎంతమంది ఎలా మాట్లాడినా సరే యూ పీపుల్ ఆర్ గివింగ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ లవ్ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది చూస్తుంటే కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మేము ఎవరికైనా సమాధానం చెప్పే లోపే మీరు సమాధానం ఇచ్చేస్తున్నారు అందరికీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నారు చాలా బాగా ఆడుతున్నారు వన్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత గేమ్ ఆడాలండి వాళ్ళిద్దరూ కరెక్ట్గా చేస్తున్నారు మంచి గేమ్ ఆడుతున్నారు ఇంతవరకు వచ్చారు అంటే గేమ్ ఆడడం వల్లే కదా అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తూ పేషెన్స్తో ఉంటూ సో వెయిటింగ్ ఫర్ సూర్య టీమ్ ఫస్ట్ ఎవరిని యాడ్ చేద్దాం సూర్య టీంలో ఫస్ట్ ఎవరిని యాడ్ చేద్దాం చెప్పండి ఫస్ట్ ఎవరిని యాడ్ చేద్దాం మౌనిక సో ఇంకేంటండి మౌనికని యాడ్ చేద్దామండి వెయిటింగ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను వాళ్ళ టీం వస్తే 2 మినిట్స్లో యాడ్ చేద్దాం ఈలోపు మీరు చెప్పండి ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారా బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా ఓట్లు వేస్తున్నారా ఓట్లు వేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదండి మిస్డ్ కాల్ ఇవ్వండి కంటిన్యూస్గా మిస్డ్ కాల్ ఇవ్వండి ఎవ్రీడే ఓట్ చేయండి 12 లోపు మెయిన్ 12 లోపు అందరూ ఓట్ చేయాలి జకాస్ పృథ్వీని యాడ్ చేయండి జకాస్ పృథ్వీ ఇక్కడ లేడండి బిజీ షూట్లో ఉన్నాడు చాలా బిజీగా ఉన్నాడు షణ్ముఖ్ వెళ్ళిపోయిన తర్వాత ఆడుంటే ముగ్గురుని తిరిగేవాళ్ళం ఇప్పుడు లేరు కదా యాడ్ చేస్తున్నానండి పర్సన్స్ ని వెయిట్ చేయండి హాయ్ Hi Monica. Hi. How are you? Hi, how are you? I'm good. I'm good. So ekkadunnav shoot lo unnava? Alle intlo unna.
ఎవరు వస్తున్నారు? ఎవరు ఎవరు? హాయ్ జేసీ బ్రో, హౌ ఆర్ యు? హాయ్ అర్జున్. ఓ గుడ్రా గుడ్రా. ఇట్స్ వి అర్జున్. వి అర్జున్, నేను వచ్చేసా. వాట్స్ అప్ పీపుల్. అరే నువ్వేంట్రా స్క్రీన్లో? ఈరోజు నేను హోస్ట్ చేస్తున్నాను. ఓ, షన్ను ప్రొఫైల్ ఉండి ఎవరో అనుకున్నావు. నువ్వు సూర్య టీం అంటే నువ్వెందుకు వచ్చావురా? అదే కదా, సూర్య టీమ్ తోటి ఎవరు హోస్ట్ చేస్తారు? ఎవరో ఒక పర్సన్ ఉండాలి కదా. షణ్ముఖ్ లేడు కాబట్టి నేను. నువ్వు షన్ను టూ ఎలా కవర్ చేసావా? ఓకే ఓకే, అంటే మంచి టీమ్ తో నేను వర్క్ చేయలేకపోయింది కదా, సో అట్లీస్ట్ లైవ్ లోనైనా వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదామని, వాళ్ళతో మాట్లాడదామని, మౌనికతో కూడా కొంచెం మాట్లాడదామని. అది చెప్పు ముందు గాడిద. ఏది మా షన్ను చెల్లేది? షన్ను చెల్లి కోసం వెయిటింగ్. రవితేజ ఇక్కడ. అంతమంది ఒకే ఫ్రేమ్ లో యాడ్ అవుతాం? యాడ్ అవుతాం అవుతాం చిన్న చిన్నగా. వెయిటింగ్ ఫర్ రవి. అరే సూర్య డాన్, నేను సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఇవ్వాలని చూస్తున్నాను అండ్ మోనికాని. అమ్మో, మోనిక చాలా బిజీ అయిపోయింది. నమస్తే అన్నా. హాయ్ స్వామి. నమస్తే. హాయ్ స్వామి. నమస్తే. నమస్తే. హాయ్ డాన్ బ్రో. హాయ్. హౌ ఆర్ యు? చాలా బాగా మాట్లాడారు షన్ను గురించి. సూపర్ సూపర్, చాలా బాగా మాట్లాడారు షన్ను గురించి. వెరీ నైస్ మోనిక. హాయ్. అర్జున్ ఇంకా సూర్యతోనే ఉన్నాడు, సూర్య కప్ లోనే తాగుతున్నాడు కాఫీ. ఇంకా సూర్య కప్ లోనే తాగుతున్నాడు. మెమరీస్. సూర్య కప్ తో తాగుతున్నా. నువ్వు మా నోడు కప్ తో రావాలని కోరుకుందాం. ఓ వావ్, yes. వదిలేడు వదిలేడు ఒకటే. గ్యాప్ లో బలే వేసారు రే. సూర్య టీమ్ ఆఫ్టర్ సూర్య లైఫ్ వెళ్ళలేదు కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ లైవ్ ఆఫ్టర్ సూర్య. అవును, అప్పుడే మా నోడు బిగ్ బాస్ కి వెళ్ళాడు కాబట్టి యు ఆల్ కేమ్ టుగెదర్ నౌ టు స్పీక్ అబౌట్ హిమ్. yes, so let's start. ఫస్ట్ ఎవర్ బిజీ అయిపోయారు రాళ్ళు. జేసీ బ్రో, నువ్వు కూడా ఫుల్ బిజీ అయిపోయావు. సర్లే, మోనిక అర్జున్ అనే పేరు పేరు అవాయిడ్ చేద్దామని చూస్తున్నావు కదా. థ్యాంక్ యూ రా, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, అవాయిడ్ చేస్తాను. సో అందరూ బిగ్ బాస్ చూస్తారని చెల్లె ఇక్కడ. వేర్ ఇస్ మై మీ వదిన? నేనే వదిన. అంటే నాకు తెలిసి ఇప్పుడు చెల్లిని యాడ్ చేయాలంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటా. ఓన్లీ 4 పీపుల్ కెన్ యాడ్. ఓ ఓకే ఫైన్. అయితే అయితే హోస్ట్ వెళ్ళిపోలేము. అయితే అదే, ఎవరో ఒకరు ఫస్ట్ మాట్లాడారు, నేను మాట్లాడనా? మరి ఫస్ట్ యు హావ్ టు టాక్ మోనిక. యా, సో ఐ హోప్ ఎవరీవన్ వాచింగ్ బిగ్ బాస్ చూడకపోతే ఇప్పుడన్నా స్టార్ట్ చేయండి. యాక్చువల్లీ అంత అవసరం ఇన్స్టాగ్రామ్ బిగ్ బాస్ చూసేసినట్టే. సో యాక్చువల్లీ చాలా యాక్టివ్ అయ్యాడు కదా. ఫస్ట్ టూ నేను బిగ్ బాస్ ఫాలో అవుతున్నాను. ఫస్ట్ మనిషి ఇంకా అలా మూలకు వచ్చినాడు. థర్డ్ వీక్ నుండి ఆడ అబ్జర్వేషన్ తో వెరీ పేషెన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు షణ్ముఖ్ దగ్గర ఎంత పేషెన్స్ ఉంటది అని. డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు రాసేస్తున్నారు? సో యా, హిస్ ప్లేయింగ్ రియలీ గుడ్, రియలీ గుడ్. అంటే కామ్ ఉంటాడేమో, బయటే చాలా కామ్ ఉంటాడు, అక్కడికి వెళ్తే హౌ విల్ హి మేక్ అనుకుంటా. అంటే డిఫరెన్స్ ఉందా నువ్వు షూట్ చేసినప్పుడు ఉండే షన్ను, బిగ్ బాస్ లో ఉండే షన్ను? మాకు మాటలే ఉండవు, షూట్ చేసుకున్నామా వెళ్ళిపోయాం ఇలానే ఉంటది. బట్ హీ యాక్చువల్లీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ డూయింగ్ ఇట్ రియలీ వెల్. హిస్ ప్లేయింగ్ రియలీ వెల్ అండ్ ఆల్సో పక్కన వాళ్ళని సపోర్ట్ చేసేది కూడా తప్పు ఉంటే తప్పు అని చెప్పేస్తున్నాడు. లైక్ తప్పు చేస్తే తప్పు అని చెప్పేసి, లేకపోతే లేదు అని. వాళ్ళకి వాళ్ళకి ఇంత నచ్చకపోయినా వాళ్ళని యాక్చువల్లీ సపోర్ట్ చెప్పారు. అండ్ ఆల్సో ఇందాకే ఒకటి చూసి ఒక మీ was asking for votes, andarni vote adugutu naake kaadu veela kuda vote leyandi ani cheptunadu. actually one no, no, no. Yes.
అవండి దట్ వాళ్ళకి. కానీ మనం అలా చేయకూడదు, మనం మాత్రం షన్ను కోట్ చేద్దాం. సో యా ఎక్కువ షన్ను కేద్దాం. ఇట్స్ హై టైం, ఇప్పుడు స్ప్లిట్ చేయకూడదు మరి ఇంకా వర్డ్స్ డైరెక్ట్ గా మనోడికే ఇవ్వాలి. ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్ప్లిట్ చేయలేం కాబట్టి కాబట్టి వాళ్ళకి కూడా యూ మైట్ లైక్, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది నార్మల్ గా బయట ఎలా ఉన్నాడు ఇక్కడ ఎలా ఉన్నాడు. సో సో ప్లీజ్ ఓట్ ఫర్ షన్ను. ఏంటి షన్ను రవితేజ ఇస్ ప్రిపేరింగ్ స్వామి. అంటే కామ్ గల ఏమేమి స్వామి, నువ్వు షణ్ముఖ్ ని ముందే మీట్ అయ్యావా లేకపోతే ఓన్లీ సూర్య దగ్గర పరిచయమా? ఇదే బ్రో మన సూర్య షూటింగ్ అప్పుడే నాకు పరిచయం అయ్యింది. నీకు కూడా మౌనిక? యా నాకు కూడా దీని వల్లే పరిచయం. జేసి బ్రో మీకు? నన్ను అడగక్కర్లేదు అనుకుంటా, నీకు తెలియదు ఏముంది, నువ్వు నేను వాడు ఓకే అట్ట. ఏ లేదు బ్రో, మౌనిక అంతా చెప్పేసింది మొత్తం, అంతా నేను ప్రిపేర్ అయ్యనుకోండి అది మొత్తం చెప్పేసింది మొత్తం స్క్రిప్ట్ అంతా. యా థాంక్ గాడ్ ఫస్ట్ మాట్లాడేసాను, లాస్ట్ లో అంటే మళ్ళీ మాట్లాడు సేమ్ అదే. బ్రో కానీ తను చెప్పిన పాయింట్స్ అన్ని నిజమే బ్రో. 6 మంత్స్ నేను తనతో ట్రావెల్ చేశాను కదా ఈ సూర్య షూటింగ్ లో. నేను ఏ మనిషిని అయితే చూసానో బిగ్ బాస్ లో సేమ్ అదే మనిషి అన్నాడు బ్రో, ఏం తేడా లేదు. నేను ఫస్ట్ అనుకున్నాను నేను ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాడు గేమ్ అబ్జర్వ్ చేసి తర్వాత ఖచ్చితంగా మనం బయట పడతాడు అనుకున్నాను. అదే జరిగింది, ఎప్పుడైతే కరెక్ట్ గా 2-3 వీక్స్ అబ్జర్వ్ చేసాడో తర్వాత మనం దూకేడు మీదకి అందరి మీదకి ఒక రేంజ్ అనమాట. అంటే మనోడు ఏంటి గేమ్ ఆడడానికి వెళ్ళాడు, నథింగ్ పర్సన్ నథింగ్ ఏదన్నమాట. ఖచ్చితంగా అక్కడ గేమ్ మాత్రం ఆడుతున్నాడు, గేమ్ ఆడుతున్నాడు, చాలా జెన్యున్ గా ఉంటున్నాడు. ఏదైనా తప్పు ఉంటే ఏదైనా తప్పు అని చెప్తున్నాడు, లేకపోతే ఖచ్చితంగా కామ్ ఉంటున్నాడు. నేను నిజంగా అసలు అంటే మనతో ట్రావెల్ చేసిన మనిషి అక్కడ ఉంటే నాకు ఎగ్జాక్ట్ గా సేమ్ అదే ఫీలింగ్ అనమాట. బో మనోడు ఎంత బాగా ఆడుతున్నాడు ఏంటి, ఇక్కడ చాలా చక్కగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ పాయింట్ చాలా బాగా చెప్తున్నాడు అందరికి. సో మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారు అంటే చాలా రిలేటబుల్. చెప్పు చెప్పు. అరే 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 డౌన్ ఒక నిమిషం. అదే కాదు, ఇప్పుడు చూసిన కామన్ క్వశ్చన్స్ లో సూర్య 2 చేస్తారని అడిగా, మోనిక డేట్స్ ఇస్తావు మరి ఏంటి మీరు చేస్తున్నారా సూర్య 2 లేదని చెప్పాడు సిబ్బు నాకు. అంటే జనరల్ రిక్వెస్ట్ వరకు ఆడియన్స్ బట్టి ఒక నిజంగా ఉంటే ఏంటి పరిస్థితి చెప్పలేదా? చెప్పలేదు నాకు సూర్య 2 చేస్తే స్వామి పెళ్లి అయిపోద్దేమో సెకండ్ సీజన్ లో. స్వామి పెళ్లి అయిపోయి డిపార్ట్మెంట్ స్టోర్లు ఉంటాయి డిపార్ట్మెంట్లే. నన్ను అడగద్దు ఇంకా, నువ్వు చెప్పాలి చేసి. ఇప్పుడు నువ్వే చెప్పాలి బ్రో, ఎందుకంటే నువ్వే ఎక్కువ ట్రావెల్ చేసావు. నీ జూనియర్ కూడా కదా షణ్ముఖ్ కాలేజ్ లో. మేము అంటే ఇప్పుడు చెప్పు చెప్పు, ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది పాయింట్. జూనియరా? నేను షన్ను అందరం ఏంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? చెప్పాలండి చెప్పాలి చెప్పండి. ఇద్దరు కలిపే కదా రాశాలే సార్. ఓకే కమాన్. అదే సో ఎస్, నాకు షన్ను అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ 10 ఇయర్స్ నుండి పరిచయం ఉన్నాడు. ఆ కార్ లే 10 వద్దులే, మరి నేను చిన్నపిల్లాడు చూసాను. 7 ఇయర్స్. ఎస్ 7 ఇయర్స్ నుండి తెలుసు మనిషి. నిజంగా కాలేజ్ నుండి ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి నేను చూడడం ఏంటంటే అదే కంపోజ్డ్ వెరీ లిమిటెడ్ పీపుల్ అట్లా తిరగడమే చూసా. గానీ ఇట్లా ఓపెన్ అవుతాడు, ఇట్లా స్టాండ్ తీసుకుంటాడు జనాలకి, ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయినతో బాగా స్టాండ్ తీసుకోవడం అయితే నాకు బాగా నచ్చింది. లైక్ విత్ జెస్సీ గానీ సిరి గానీ ఇట్స్ లైక్ వెరీ నైస్. ఓ ఈ మనిషి ఇలా కూడా ఉంటాడా అనిపించింది నాకైతే నిజంగా. ఎందుకంటే మనం లైక్ మోనిక అన్నట్టు షూట్ చేసామా, ఎంతో ఒకే దగ్గర పనిచేసినా కూడా షూట్ చేసామా, అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ డే లో షూట్ లో మాట్లాడుకున్నావా, సీన్ డిస్కస్ చేసుకున్నావా, అంత వరకు ఉండేది. కానీ బిగ్ బాస్ లో ఓపెన్ అప్ అవడం గానీ ఇట్స్ వెరీ నైస్. లైక్ ది జర్నీ వాస్ ఫర్ ఆల్మోస్ట్ 95 డేస్ ఐ గెస్. ఇట్స్ వెరీ వెరీ గుడ్, నాకు అది బాగా నచ్చింది. మరి శాస్త్రి గారి పెర్ఫార్మెన్స్ అయితే జనాలు డిమాండ్ చేశారు శాస్త్రి గారు మాకు బయటకు వచ్చే కూడా కావాలని చెప్పి. టాస్క్ లో కూడా టాస్క్ చూస్తున్నారు కదా,
మనోడు మెయిన్ గా ఫిజికల్ కాకుండా ఎక్కువ బ్రెయిన్ గేమ్ ఆడుతుంటాడు, మైండ్ గేమ్ ఇంకా. నాకు ఏమనిపించింది అంటే లైక్ అంటే ఏమి లేకుండా బయట ఎవరితో కాంటాక్ట్ లేకుండా అదే జనాల మధ్యలో అందరిలో కన్నా మనోడి దగ్గర యునిక్ గా నచ్చింది ఏంటి అంటే ఏదైనా తప్పు ఉన్నా కూడా ఇమీడియట్ గా హిస్ రెస్పాండింగ్ లైక్ ఎస్ ఇది తప్పు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఫ్రెండ్స్ అవనియండి లైక్ అదర్ టీమ్స్ అవనియండి అందరితో పాటు హిస్ ఓపెనింగ్ అప్, దాట్ ఈస్ వెరీ నైస్. నువ్వు తప్పు అవుతుందంటే తప్పు లైక్ ఆ స్టాండ్ తీసుకోవడం ఎట్లా ఉంటుందో, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా తప్పు అని పాయింట్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవడం ఇవన్నీ చాలా బాగున్నాయి. మెచ్యూరిటీ లెవెల్ సార్ పీకా, అది నెక్స్ట్ లెవెల్. నేను అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెచ్యూరిటీ లెవెల్ సార్ హై. ఇందాక మోనిక పాయింట్ చెప్పింది బ్రో, చాలా చాలా బాగా అడిగాడు మొన్న ఓటింగ్, నాకు ఓటేయండి మిగిలిన అందరు కూడా ఓటేయండి నాకు కొంచెం ఎక్కువేమని చెప్పాడు. చాలా బాగా అడిగాడు బ్రో, అది చాలా జెన్యున్ గా అడిగాడు. ఎక్కడ ఎక్కడ చాలా జెన్యున్ గా మాట్లాడారు ఆ మాట మాత్రం, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అసలు నిజంగా ఆ మాటకి. అదే కాదు మనోడు లోపల మాక్సిమం మాట్లాడినవన్నీ చాలా హానెస్ట్ గానే మాట్లాడుతున్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు షణ్ముఖేనా నిజంగా ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత పేషెన్స్ ఎప్పటి నుంచి వచ్చింది రా బాబు అనుకున్నాను నేను. అసలు సీరియస్లీ వాడు ఉండే విధానం గానీ అన్ని పక్కలు ఏదో కూర్చొని ఆలోచిస్తున్నాడు అంటున్నారు, కానీ ఆలోచిస్తున్నాడు కాబట్టి కదా ఇలా ఆడుతున్నాడు. మొన్న కూడా దీపు బ్రో చెప్పినట్టు వీడు ఎందుకు ఈ పని చేశాడా అని ఆలోచిస్తే 2 weeks తర్వాత తెలుస్తుంది ఎందుకు చేశాడు వీడు అని. మైండ్ గేమ్, మైండ్ గేమ్. అవర్ ఓన్ బ్రహ్మ, బిగ్ బాస్ బ్రహ్మ. Yes, that Brahma name is like next level. అవి చెప్పేటప్పుడు డైలాగ్స్ బనే పెట్టారు బ్రో, పేరు ఫట్ ఫట్ అని పంచలేసాడు. సీరియస్లీ షణ్ముఖ్ ఎక్కడో వైజాగ్ లో ఒక దగ్గర అరే ఏంట్రా ఇది అని స్టార్ట్ చేసిన వీడియో ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ కి వచ్చి నాగార్జున్ గారి చేత అరే ఏంట్రా ఇది అనిపిస్తున్నాడు. సో సీరియస్లీ చాలా మంది అడుగుతున్నారు ఏంటి బ్రో మీరు సపోర్ట్ చేయరా, మీరు సపోర్ట్ చేయరా, నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఏంటి బ్రో నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నువ్వు సపోర్ట్ చేయట్లేదు నువ్వు సపోర్ట్ చేయండి నేను. సో ఫస్ట్ నేను ఏం చెప్దాం అనుకున్నానంటే యా సారీ సారీ టు ఇంటరప్ట్, అసలు అసలు నాకైతే అంటే నువ్వు హోస్ట్ కదా నీ కామెంట్స్ కనిపిస్తున్నాయి, అసలు మాకు ఎవరికి నాకైతే కనిపిస్తుంది బ్రో, మీ ఇద్దరు కనిపిస్తున్నాయా? యాక్చువల్లీ కామెంట్స్ నాకు కనిపిస్తాయి బట్ మనం నలుగురు ఉన్నాం కాబట్టి కామెంట్స్ వెళ్ళిపోతున్నాయి, ఐ కాంట్ సీ కామెంట్స్. యా యా కామెంట్స్ హైడ్ అయిపోతున్నాయి. యా సో అదే చెప్పండి క్లియర్, ఐ వాంట్ టు యా యా సారీ సారీ మాట్లాడు మాట్లాడు. అదే ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏంటి బ్రో మీ ఫ్రెండ్ మీరే సపోర్ట్ చేయట్లేదు అని చెప్పిన వాళ్ళందరికీ ఏం చెప్దాం అనుకున్నానంటే బిఫోర్ సపోర్టింగ్ షణ్ముఖ్ నేను వాడి ఫ్రెండ్ కాదు ఫస్ట్, ఐఎమ్ ఆల్సో మీలాగే నేను వైవా చూశాను, వైవా చూసిన తర్వాత వాడు నాకు నచ్చాడు, దాని తర్వాత కాలేజ్ లో చూసి షాక్ అయింది ఏంటి షణ్ముఖ్ మా కాలేజ్ అని నేను కూడా షాక్ అయ్యి నేను వాడితో వెళ్ళి మాట్లాడడానికి నేను సిగ్గుపడ్డాను, కానీ వెళ్ళి మాట్లాడాను తర్వాత ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఫ్రెండ్ కాక ముందు నేను కూడా వాడికి ఫ్యానే సపోర్టర్నే. సో ఫ్రెండ్ నైనా మనం ఆలోచించవచ్చు కానీ ఫ్యాన్ ని సపోర్టర్ ని ఆలోచించవసరం లేదు, జెన్యున్ గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో నాకు తెలిసినంత వరకు సో నేను ఐ జెన్యున్లీ సపోర్ట్ షణ్ముఖ్ ని, అసలు బిగ్ బాస్ చూస్తుంది కూడా షణ్ముఖ్ కోసమే. అఫ్ కోర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గేమ్ ఆడాలి, సో గేమ్ ఆడుతున్నారని అనుకుంటున్నాను, చాలా బాగా ఆడుతున్నారు కూడా, చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏంటి వీడు నిజంగా ఇంత బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ హానెస్ట్ గా చెప్పాలంటే నేనైతే వెళ్ళొద్దని చెప్పాను, అరే వద్దురా ఎందుకురా మనం బయట చేసుకుందాం అవసరం లేదు అసలు మనకి బిగ్ బాస్, యువర్ మోర్ దాన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అది ఇది అని చెప్పి చాలా చెప్పడానికి ట్రై చేసాం, కానీ వాడు ఒకటే ఫిక్స్ అయ్యాడు నేను వెళ్దాం అనుకుంటున్నాను రా, నేనేంటో జనాలకు తెలియాలి. నేను మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు నిజంగా ఇంత పేషెన్స్ తో ఉంటాడు అని, 95 days వరకు ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే బయట మేము చూస్తుంటాం కదా స్విగ్గీ ఆర్డర్ లేట్ గా వస్తున్నాయి, అరే ఆకలి స్నేటర్ ఇంకా రాలేదు అనే వాడు లోపల ఫుడ్ లేకపోయినా సరే 2 days ఉండిపోయి టాస్క్ ఆడాడు. అసలు షాక్ వీడు ఫుడ్ లేకుండా 2 days మళ్ళీ కోపం రాకుండా ఇరిటేట్ అవ్వకుండా ఎవరు అనౌ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా వీడిది వీడు అంటూ చాలా హ్యాపీ అనిపించింది నాకు చూసిన వెంటనే. సో మీకు కూడా అలాంటివి ఏమైనా అనిపించా డిఫరెన్స్ బయట లోపల? సో ఎక్కువ షణ్ముఖ్ తో సీన్స్ మౌనికతోనే ఉన్నాయి. నాకు కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే యూజువల్ గా షూట్ ఉంటే తప్ప పొద్దున లెగడు, అక్కడ గంట కొట్టగానే బల్లే లెగుస్తున్నాడు. మౌనిక టాక్ టాక్ ఇప్పుడు ఇప్పుడు షూట్ చేసామంటే ఇప్పుడు మాట్లాడుకుంటాం, మళ్ళీ షూట్ చేయడానికి 1 month గ్యాప్ వచ్చి 1 month లో ఎలా ఉన్నావు పోయావా నథింగ్ బట్
people inside, it's really good. అంటే అందరూ దే వెంట్ ఇన్ సైడ్ దేర్ దేర్ ఫర్ 90 డేస్. దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫోన్ లో వెంట మాట్లాడలేరు. సో హీస్ గివింగ్ దట్ ఎమోషనల్ సపోర్ట్. సో హీస్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. సో ఆఫ్టర్ సూర్య నువ్వేం చేస్తున్నావు అనుక? నేను విన్నాను మీరు ఒక పెద్ద పవర్ స్టార్ తో మూవీ చేస్తున్నారు అనేది నిజమా? తెలుసు కదా. సో ఒక మంచి రోల్. వెరీ ప్రౌడ్. మీరు పవర్ స్టార్ తో పవర్ స్టార్ కలిసారు? వావ్. పవర్ స్టార్ తో ఒక చిన్న ట్వీట్ మరి అలా ఒక ఫోటో. చాలా కష్టం వినో. సో మూవీస్ కాకుండా ఇంకా మూవీస్ కాకుండా ఇన్ఫినిటమ్ కే సమాజవారి గమన అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా. ఆహా. సో వస్తుంది అనుకుంటున్నా ఈ మంత్ ఎండ్ కి. అహమినిస్ yes collaborating with infitum. yes yes samajavargam na trailer chusan chaala baagundi. aa trailer lo nenu kuda unnanu. aha are enta performance cheppadan gaara. aa sir aviteja meer em chestunnaru after surya departmental store kaakunna inke evana mr cinema lo che bro cinema same ante manike ante link cinema le telilo unnal cinema le ink mari youtube em ledha. కేవలం యూట్యూబ్ మన కంపెనీకి అట్లాగా చేస్తాం మూడు వెబ్ సిరీస్ లు అవి అట్లాగా ఉంటాయి. అవి మనకు లైఫ్ లో మనకి ఎలాగో సపోర్ట్ ఇచ్చిన కంపెనీకి ఉంటాయి. సినిమాలు అయితే ఆఫ్టర్ సూర్య వల్ల అయితే మనకు మంచి బ్రేకే వచ్చింది బికాస్ ఆఫ్ సూర్య ఉంది. చూసా సారంగ పనిలో మంచి బ్రేక్ వచ్చింది. మొత్తం 16 మంది అమ్మాయిలు అంట కదా. ఇంకా పెట్టి 2 మంది అమ్మాయిలు అని చెప్పి ఇంకా 16 మంది అమ్మాయిలంట. ఏం లేదు బ్రో, 9 మందే. 9 మందే. 9 మందే చెప్పండి. నువ్వు ఎపిసోడ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చు ఆఫీసర్ అని విన్నాను నేను. అమ్మాయిలు ప్రతి ఎపిసోడ్ ఒక్కొక్క అమ్మాయిని తీసుకురావాలి కదా. సో ప్రతి ఎపిసోడ్ అమ్మాయిని తీసుకురావాలని ఆఫీసర్ అని విన్నా. రైటా? సో జేసీ బ్రో మీరు ఇంకేమైనా అబౌట్ హిస్ గేమ్? yes ఏమైనా చెప్పాలనుకున్నారా మన షన్ను సపోర్టర్స్ కి, షన్ను ఫ్యాన్స్ కి? దేర్ ఇస్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ సపోర్టర్స్. ఎస్ ఏం లేదు, రీసెంట్ డేస్ లో లైక్ బిగ్ బాస్ హౌస్ లో నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ తగ్గుతున్నప్పుడు వాట్సాప్ నుంచి ఐఎమ్ గెటింగ్ మెసేజెస్ సేయింగ్ దట్ ఎవరు ఫేక్ ఆడుతున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది కరెక్టేనా అది కరెక్టేనా. నేను అందరికీ ఒకటే చెప్తా, ఫస్ట్ ఒక వారం రోజులు ఫోన్ టీవీ ఏమీ లేకుండా ఒక రూమ్ లో ఉండు. వాళ్ళు ఎంత వరకు కరెక్ట్ గా ఉన్నారో నీకే అర్థం అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు అక్కడ ఎవరు ఫేక్ జెన్యున్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఇన్ని రోజులు ఏమీ లేకుండా ఇప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ స్టైల్లో ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, మీరుంటే ఏం చేస్తారు అని ఆలోచించే మాట్లాడండి ప్లీజ్. 2 టైమ్స్ ఇప్పుడు మన షన్ను విషయానికి వస్తే లైక్ నేను అబ్జర్వ్ చేసింది ఓవరాల్ బిగ్ బాస్ లో ఏంటి అంటే నార్మల్ గానే ఆ మనిషి సైలెంట్, బిగ్ బాస్ లోకి వెళ్ళాక సైలెంట్ కిల్లర్ అయ్యాడు. సో ఫస్ట్ 2-3 వీక్స్ ఏంటంటే లైక్ అయితే జెస్సీ ఆర్ షన్ సిరితోని వీళ్ళు ఏంటి వీళ్ళతోనే మాట్లాడతాడా, ఇంకెళ్దా పార్టిసిపేట్ చేయడం అనుకున్న టైంకి 3rd-4th week నుండి వచ్చేసరికి లైక్ హీ గేవ్ హిస్ బెస్ట్. ఓహో ఇన్ రోజులు కూర్చుంది ఎందుక అబ్జర్వ్ చేయడానికి అని నేనైతే ఫీల్ అయ్యాను. సో అదొకటి బాధ. 2 టైమ్స్ క్యాప్టెన్ అయ్యాడు అండ్ ఈస్ ద ఫైనల్ క్యాప్టెన్. యా 2 టైమ్స్ క్యాప్టెన్ అండ్ వాళ్ళ మదర్ వచ్చిన టైంకి క్యాప్టెన్ అయ్యాడు. ఎంత లక్కీ ఫెలో. అంత పక్కన పెడితే విన్ ఆర్ లూస్ ఆ స్పోర్ట్స్ మెన్షిప్ ఉంటే చాలా బాగుంటది. నో హేట్రేట్, జస్ట్ సపోర్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు. మాకు షను నచ్చాడు, మీకు ఇంకొక కంటెస్టెంట్ నచ్చచ్చు. సపోర్ట్ చేయండి, హేట్రేట్ వద్దు, ఎవరికేం వాళ్ళని ఆడనియండి.
ఈ హేట్ రేట్ చూసి మనం ఫీల్ అవుతున్నాం కానీ మనోడైతే పక్కా ఫీల్ అవుడు, ఎందుకంటే ఇలాంటి చిన్నప్పుడే చూస్తాడు. సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచే చూసుకుంటూ వచ్చాడు. ఇంకా మనం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని మనం అనుకుంటాం, కానీ వాడు వచ్చి చూసిన తర్వాత ఎందుకంటే మీరు అంత రియాక్ట్ అవుతున్నారు, ఇది మామూలే కదా నాకు అంటాడు. సో అది అది ఇంకా ఇంకా పాపం ఐ థింక్ లిఖిత మల్టిపుల్ టైమ్స్ చూసాను, లైక్ యా లిఖిత జాయిన్ లిఖిత జాయిన్ లిఖిత జాయిన్ ఐ థింక్ షీ ఇస్ వెయిటింగ్ ఐ లైక్ నేను కావాలంటే మళ్ళీ జాయిన్ అవుతా. ఓకే బాయ్ జేసి, బాయ్ మోనికా, బాయ్ బ్రో, బాయ్ బ్రో, బాయ్ డాన్, నీకు అవసరం లేదు నాకు తెలిసి, బాయ్ బాయ్ బ్రో. పక్కపక్కన ఉన్నారు. So let's add Likita. Actually JC ni vachini pakkana kuchukondi cheptara ipoddi. JC is very busy. Tanam busy time lo manaku oka half an hour isthe nin live gram anna. Ante enti vin kali ana? Ante enti manaku pani em ledana? JC actor tho paatu management kuda. He is working. Office papa office work ante undi kodtho kuda. Likita Likita లిఖిత ఫ్యాన్స్ అసెంబ్ల్ అమ్మా. ఏంటి వెయిటింగ్ ఫర్ లిఖిత, యు వాంట్ టు రీడ్ కామెంట్స్ బ్రో? కామెంట్లు కనబడతలేదు బ్రో. అసలు బెండకాయ బెండకాయ మౌనిక గుండికి అన్ని ఇలాంటివే వస్తున్నాయి. ఏ ఏ ఉండా బెండకాయ ఇలాంటివి వస్తున్నాయి కనబడతలేదు. అదే ఏ చుప్ప అంట, ఏ చుప్ప అంటున్నారు చూడు. మనం మాట్లాడుతున్నామని అంటున్నారు లిఖిత అమ్మ. లిఖిత అమ్మ వెయిటింగ్. లిఖిత ప్లీజ్ వచ్చేవా? సో ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? అమ్మ బాబా ఎందుకు లేదు మనం మాట్లాడుకోవడం, వెళ్ళిపోతారు. అది సింపుల్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్. ఎవరున్నారు? Yo, now it's time for sister of Surya. Hal Kita. Hello everyone. Likita fan attendee. Hi, hello. Hi. Hello amma. Nen baunnaru. Ikkada raavach kada. Net. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ సూపర్ దాంట్లో అడగండి, తను ఏం క్వశ్చన్ అడగాలి అడగండి. హాయ్ లిఖిత, నువ్వు మీ బ్రదర్ గురించి చెప్పాలి ఇప్పుడు, ద రియల్ బ్రదర్. రియల్ గా ఎలా ఉన్నాడో చెప్పాలి. రియల్ రియల్ యాక్చువల్లీ నాకు చాలా షాకింగ్ అనిపించింది, బికాజ్ మా సూర్య సెట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు షార్ట్ బ్రేక్స్ లో అయినా మొబైల్ పట్టుకొని పక్కన కూర్చునేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అసలు మొబైల్ లేదు, అసలు లోపల ఎలా ఉంటున్నాడు ఫస్ట్ డౌట్ నాకు. అంటే ఇంత చాలా షాకింగ్ అనమాట, ఎవరితోనే మాట్లాడు అంటే అంత ఈజీలే కలవడు, చాలా మొహమాటం, చాలా టైం తీసుకుంటాడు. అది ఎంత ట్రై చేసి జెన్యున్ గా అందరితో కలిసి చాలా షాకింగ్ నాకైతే. ఫస్ట్ 2 వీక్స్ సపరేట్ కూర్చున్నప్పుడు నేను అనుకున్నా అవును అలాగా టైం పడుతుంది కదలే అలా కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది అనుకోని, బట్ ఇట్ వాజ్ సో ట్రూ. 2 వీక్స్ బాగా అబ్జర్వ్ చేసి దాని తర్వాత హీ స్టార్టెడ్ ప్లేయింగ్. అది ఇంకోటి ఏంటంటే నామినేషన్ ఎవరితో గొడవ పడిన అలా కూడా ఏంటంటే ఏదో అగ్రెసివ్ గా కాకుండా చాలా ఆలోచించి నెమ్మదిగా మాట్లాడతాడు. నామినేషన్స్ లో కూడా ఎవరు మాట్లాడిన బట్టి ఎప్పుడు కోపం అవ్వాలి షన్నుతో. ఎగ్జాక్ట్లీ, మనం అబ్జర్వ్ చేస్తే వేరే నామినేషన్స్ లో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. షన్ను నామినేట్ చేసినప్పుడు మాత్రం అటు పాయింట్ చెప్పి వెళ్ళిపోతాడు, అక్కడ ఏం గొడవలు ఉండవు. అసలు వేరే నామినేషన్స్ మాత్రం అలా గొడవలు గొడవలు. యా ట్రూ ట్రూ పాయింట్. ఇంకా నాకు ఇంకొకటి ఏంటంటే షన్ను ఎప్పుడైతే క్యాప్టెన్ అయ్యాడో అప్పుడు ఏదో సిరి ఏదో తప్పు చేస్తే వెంటనే వచ్చి నువ్వు ఇప్పుడు పనిష్మెంట్ ఉంది అంటే బిఆర్స్ అస్సలు ఉన్నాడు, జెన్యూన్ ఉంటున్నాడు, ఎవరికి ఏదో డిఫరెన్సియేషన్ చూపించకుండా. దట్స్ నైస్. ఇంకా ఏంటంటే వీకెండ్స్ అప్పుడు కూడా నాగార్జున సార్ ఏదైనా చెప్తున్నా కూడాను ఎక్దమ్ స్పోర్టివ్ గా తీసుకొని
ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా కూడా ఎప్పుడు దానికి తీసుకొని లో అయిపోలేదు, చాలా పాజిటివ్ గా ఉంటున్నాడు, అన్నిటి రిసీవ్ చేసుకుంటున్నాడు. దట్స్ గ్రేట్ క్వాలిటీ ఐ ఫీల్, అన్నిటినీ రిసీవ్ చేసుకుంటూ యాక్సెప్ట్ చేసుకుంటూ ఆడడం, దట్స్ నైస్. అది నాకు చాలా నచ్చుతున్నది. మనలో లేని దాన్ని మనం అలవాటు చేసుకొని అడ్జస్ట్ అయ్యి కలిసి ఆడుతున్నాడు, దట్స్ గ్రేట్. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నావా? ఓటేసావా ఇంతకి? ఆబ్వియస్లీ అదే అందరు ఏంటంటే ఈ పిచ్చి పిచ్చి మీమ్స్ ట్రోల్స్ అవన్నీ కాకుండా ఈజ్ వెరీ జెన్యూన్, అంటే వెరీ ఒరిజినల్ ఐ ఫీల్. సో అందరు ఓట్లు ఇవ్వాలి, గెలిపియాలి, షన్ను కప్పట్టుకొని రావాలని. నువ్వేమనుకున్నా కప్పట్టుకొని వస్తాడంటావా? See, he's being true to himself. So definitely, I'm hoping he should get. So, అంతే నా. ఇంకేమైనా అబ్జర్వ్ చేసావా షన్నులో? ఇంకేమంటే చెప్తాను కదా. చూడాలి, ఫస్ట్ స్టెప్స్ లో నేను ఉన్నావు కదా, ఫస్ట్ స్టెప్స్ నుంచి ఉంటావు మొత్తం. ఫస్ట్ డే నీకు ఇంటరాక్ట్ అయిపోయి ఉంటావు షణ్ముఖ్ తో. అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ చేశాడు? ఓకే, సూర్య ముందు నుంచి నాకు సూర్య కన్నా 1 ఇయర్ ముందు నుంచి తెలుసు. అదే చెప్తాను కదా, షన్ను టేక్స్ టైమ్ అన్నమాట. పీపుల్ తో ఫ్రీ అయ్యే ముందు ఒక స్పాన్ ఉంటది, అర్థం చేసుకుంటాడు. సో అదేంటంటే టీవీలో చూస్తున్న వాళ్ళకి కొంచెం కొత్త కనిపించి, ఏంటి వీడు ఇంత సైలెంట్ ఉన్నాడు, ఏంటి ఇది అనుకోని. బట్ ఒరిజినల్ గా తెలిసిన వాళ్ళకి పెద్ద కొత్తగా అనిపించదు అది, బికాస్ హిస్ లైక్ దట్. మనకి షణ్ముఖ్ గురించి తెలిసిపోద్ది, ఎందుకంటే 24 అవర్స్ లో మనకి 1 అవర్ చూపిస్తాడు, ఆ 1 అవర్ లో మళ్ళీ 10 మినిట్స్ చూపిస్తాడు షణ్ముఖ్ ఫుటేజ్. సో 10 మినిట్స్ లో మనకి వాడు ఏంటో తెలుసు, బట్ జనాలకు తెలియదు కాబట్టి మనం చెప్పాలి ఎగ్జాక్ట్లీ. సో వాడు నిజంగా ఎలా ఉంటాడు ఏంటి అనేది 10 మినిట్స్ ఫుటేజ్ లో వి కాంట్ జడ్జ్ కదా. అయినా ఇంకో ఒక మనిషి నచ్చితే ఎలా ఏ టైంలో అయినా మంచి సపోర్ట్ ఇస్తాడు, పాజిటివ్ గా స్టాండ్ తీసుకుంటాడు. అది బయట కూడా అది అంతే కదా, అంటే అందరు తెలియకపోవచ్చు బట్ బయట కూడా అంతే సేమ్. బయట ఆబ్వియస్లీ తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం కూడా అంత ఎక్స్పోజ్ అవ్వడు ఎక్కడ, వాడు వాడితో నేను లైవ్కి వెళ్ళింది లేదు ఎప్పుడు. చాలా ఇంట్రోవర్ట్, అస్సలు చాలా ఇంట్రోవర్ట్. సో అలాంటివన్నీ వాళ్ళకి తెలియవు కాబట్టి మనం చెప్పాలి. సో నువ్వు చెప్పవా మీ ఫ్రెండ్స్ అందరికి? మరి అందరు ఫోన్లు తీసుకో, నేనే ఓట్లేస్తా. అన్నమాట కరెక్ట్ పాయింట్ బ్రదర్, అంత చెప్తున్నా అంత ఎవ్రీథింగ్ కరెక్ట్ అంటాను. యా ఆబ్వియస్లీ కరెక్ట్. తన టైం తీసుకుంటాడు, తన దగ్గర టైం తీసుకుంటాడు, కానీ మనసు తన దగ్గర అయితే మాత్రం తను చేసే సపోర్ట్ ఎప్పుడు చేయలేరు బ్రో. అంత బాగా సపోర్ట్ చేస్తాడు. నాకు జరిగింది ఏదైతే తనతో యాడ్ చేసే విషయం చెప్పట్లేదు, సూర్యలోనే రియల్ యాక్ట్ చేశాను కాదు, కానీ రియల్ గా తను నాకు బాగా సపోర్ట్ చేశాను. నాకు షన్ను నాకు బాగా సపోర్ట్ చేశాడు. ఈ సపోర్టే నాకు బిగ్ బాస్ హౌస్ లో కనపడుతుంది. నాకు ఎవరన్నా ప్రాబ్లమ్స్ లో ఉంటే వెళ్ళి తను కన్సల్ట్ చేస్తున్నాడు. ఇది చాలా మంచి పాయింట్. నాకు నాకు సెట్ లో ఏంటంటే నాకు అందరు చాలా ఎక్స్పీరియన్స్డ్, కొంచెం భయం. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నన్ను ఏం కదపలేదు షన్ను. దాని తర్వాత ఏంటంటే తను పెరిగిపోయింది. దాని తర్వాత ఆ ఆ ఫ్రెండ్షిప్, ఆ కేరింగ్ చాలా డిఫరెంట్ ఉండేది అనమాట. ఓన్లీ ఇలా యాక్టింగ్ పరంగా ఏదో సీరియస్ పరంగా కాకుండా ఏంటంటే పర్సనలీ చాలా విషయాలు ఏంటంటే ఒక్కసారి క్లోజ్ మనకి దగ్గర అనుకుంటే చాలా మనకు తెలియకుండా ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉంటాడు. దట్స్ నైస్. సో బయట మనందరికి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి సూర్యలో మీరు హెల్ప్ చేశారా? మౌనిక 20,000, నువ్వు కూడా మోటివేషన్ ఇవ్వడం, పెళ్లి కూడా చైన్ ఇచ్చేయడం. నేను నా పాకెట్ మనీ అంతా దాచి. సో నువ్వేం చేస్తున్నావు ఇక ఆఫ్టర్ సూర్య? ఆఫ్టర్ సూర్య యాక్చువల్లీ సూర్య అవుతున్నప్పుడు నా ఇంటర్నల్స్ అవుతుంది. నేను చదువుకుంటూ నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు సూర్య చేశాను. సో సూర్య అయిన వెంటనే నాకు ఎగ్జామ్స్ అయ్యాయి, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఒక సినిమాలో ఒక రోల్ చేశాను. దాని తర్వాత ఆఫ్టర్ 1.5 ఇయర్ ఇప్పుడు ఇంటికి వచ్చాను నేను. సో ఇప్పుడు 1 మంత్ ఇంట్లో ఉందా లైవ్ కోసమా? బ్రేక్. ఓకే, లేదు, ఐ యామ్ టేకింగ్ బ్రేక్. నా జోక్ మేము ముగ్గురం కాదు, కానీ మీరేం చేస్తున్నారు చెప్పండి. నేను షణ్ముఖ్ ఎప్పుడు పట్టుకొస్తాడా అని వెయిట్ చేస్తున్నాను కప్పుని.
అది ఎలాగ వచ్చేస్తుంది 19th లో జాతర జాతర అట్లా కప్పు ఉంటారు మన చేతుల్లో కానీ. అది కాకుండా మీరు ఇప్పుడు మన వర్క్ పరంగా ఏం చేస్తున్నారు? వర్క్ పరంగా అసిస్టెంట్ డైరెక్టర్ నేను చూస్తాను బ్రో. అసిస్టెంట్ అలా వచ్చారు బ్రో, అమ్మ ఇరగని సార్ బ్రో. ఫస్ట్ ఎపిసోడ్ సాయి చెప్పాను నేను, ఫస్ట్ ఎపిసోడ్ లో నేను లేను కదా. నేను 22 మినిట్స్ లో ఉన్నది, 2 మినిట్స్ ఏ మౌనిక చూస్తున్నా. ఇరగని సార్ అండి, ఎపిసోడ్ బాగుంది అంటున్నారు బ్రో. ఓకే, నాకు నాకు ఎక్కడ సిరీస్ లో అనిపించారు బ్రో, మొత్తం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా. అసలు చాలా మంది సార్ అసలు ఆ టేకింగ్ అది అద్దరిపోయింది. అసలు ఏడీ కాకుండా నిజంగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే 95 డేస్ అయిపోయింది నేను మనం కలిసి. అసలు మేము ముగ్గురు, నేను షణ్ముఖ్ జకాస్ ఇంట్లో కలిసి ఉంటాం, మీకు తెలుసు. 24 అవర్స్ కలిసి ఉంటాం, ఒకటే మంచం ఒకటే కంచం. అలాంటిది వాడు 95 డే. వాడు బిగ్ బాస్ కెళ్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇద్దరం వద్దన్నాం. నువ్వు బిగ్ బాస్ వెళ్ళిపోతే ఎలా అవుతారు? 3 మంత్స్ అసలు ఆ పిచ్చ లైట్ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పినా సరే అనుకున్నాడు. వాడికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు స్టార్టింగ్ లో వెళ్ళను అని చెప్పాడు, గుర్తుంది కదా మీకు. చెప్పాలి అన్నప్పుడు కూడా వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నాడు. అలానే ఉన్నాడు. నన్ను మాకు ఒకటే క్వశ్చన్ వేసాడు, నేను సింగిల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటానో మీకు తెలుసా అని అడిగాడు. నేను మీతో ఉన్నప్పుడు కాదు, నేను సింగిల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటానో మీకు తెలుసా అని అడిగాడు. మన దగ్గర నిజంగా ఆన్సర్ లేదు, ఎందుకంటే ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటాం. వాడు సింగిల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు కదా, నాకు కూడా తెలియదు. సో నేను వెళ్ళి నేను తెలుసుకుంటాను, నాకు నమ్మకం ఉందిరా నేను ఉండగలను అని. సో నేను వెళ్తాను, నేను ఏంటో జనాలకు చూపించాలి, తెలుగు ఆడియన్స్ కి ఇంకా దగ్గర అవ్వాలి, వాళ్ళ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఒకటే కాదు కదా, రేపు పొద్దున్న ఇంకా చాలా చేయాలనుకున్నాను. సో వాటన్నిటికీ సపోర్ట్ కావాలని చెప్పి హీ టుక్ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్ అని వెళ్ళి వాడు నిజంగా ప్రూవ్ చేస్తున్నాడు. నాకు ఇంకా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వాడు చెప్పింది చేస్తున్నాడు అని. బయట చాలాసార్లు మేము అనుకున్నాం ఏం జరగవు, కానీ వాడు ఇక్కడ చెప్పి వెళ్ళాడు మాతోటి, అదే చేస్తున్నాడు. దట్స్ రియల్లీ గ్రేట్. నిజంగా వాడైతే ఇంకో 2 వీక్స్ లో యా 2 డిసెంబర్ 19 ఆర్ సంథింగ్ యా. సో న్యూ ఇయర్ కి మంచి పార్టీ చేసుకుందాం మరి. జాతర జాతర జర్నీ కొంచెం మంచి గ్రాఫ్ ఉంది కదా. యా గ్రాఫ్ సెల్ఫ్ డిస్కవర్ యా మేబీ అందుకే సెల్ఫ్ డిస్కవర్. ఇన్ఫినిటమ్ ఇన్ఫినిటమ్ దగ్గర జాతర ఉంటదేమో 19వ తారీఖున. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బయటకు రానివరం ఫస్ట్ మనం అండి. ఫస్ట్ మనం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళిపోవాలి. బయట నుంచి కదా, అసలు అసిస్టెంట్ డైరెక్టర్ లోపలికి రాణిస్తారు రానివరు. బయట బాంబులు పెళ్ళిద్దాం బ్రో, పెద్ద పెద్ద క్యారెక్టర్. మేము బర్త్డే చేసాం, వాయిస్ కూడా వినిపించింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి. అంటే ఎంత గట్టిగా అరిచామో ఆలోచించండి, అంత గట్టిగా అరిస్తే వాడికి వినిపించి మళ్ళీ వాడు రెస్పాండ్ అయ్యి అది కూడా మళ్ళీ వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ రోజు మటుకు యాక్చువల్లీ ఆ రోజు వెళ్ళకపోదును, నేను వీళ్ళే వెళ్దాం అనుకున్నారు, నేను వెళ్ళకపోదాను, అసలు టైం లేదు నాకు వేరే వర్క్ ఉంది అనుకున్నాను. కానీ లాస్ట్ మూమెంట్ లో ఎందుకో నిజంగా వాడు రెస్పాండ్ అయితే ఎలా ఉంటుంది అర్థం కాలేదు. వెళ్ళాము, వాడికి మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు, అది నెక్స్ట్ డే ట్రైలర్ లో కూడా వచ్చింది, ప్రోమో రిలీజ్ చేశాడు. షణ్ముఖ్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ అనుకుంటా నేను, వాడి బర్త్డే మీద వాడికి ఓన్ గా ప్రోమో రిలీజ్ చేశాడు బిగ్ బాస్ మొత్తం. ఎవరికి లేదు ఒక్క సింగిల్ ప్రోమో ఆన్ బర్త్డే. అండ్ యు నో వాట్ ఎగ్జాక్ట్లీ, తన బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళక ముందు మొబైల్ ఇచ్చేసే ముందు హీ టెక్స్టెడ్ మీ హ్యాపీ బర్త్డే, నీ బర్త్డే నేను ఉన్నాను కదా, మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నావు అని అన్నాడు. మెసేజ్ చేసి పెట్టి ఇస్ లైక్ ఐమ్ లీవింగ్ ఇన్సైడ్ రిప్లై చేయాలి అని చూడను అనుకోనే. దట్స్ నైస్ యాక్చువల్లీ. నీ బర్త్డే అయిపోయినా మరి? సేమ్ నాది షన్నో 16. దీప్తి, అందుకని దీపు షన్ను టోల్డ్ అంట కేక్. దీప్తి నన్ను ఇంటికి పిలిచి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసి ఇప్పుడు అర్థమైంది. సో ఇంకా అది షణ్ముఖ్ మిస్ అవుతున్నారు ఇంతకి బ్రో? నేను మిస్ అవుతున్నాను బ్రో బాగా.
మౌనిక ఏదో చెప్తుంది, ఎందుకంటే షన్ను పన్నెండు మాట్లాడతాడు, పన్నెండు మాట్లాడతాడు after this he'll change him over, he might come out as a different person. ala silent ga unta, so ippudu vastunna memes ki mari mari shanmukh ki konni memes anti ga vastunay kada, so vaati andarki meer em samadhan cheptam anukunna, like va chustunnaru kada memes avi ela vastunayo, comments ela vastunayo, posts ela chestunaro, vaati andarki meer eki bhavistara బ్రో? మనం ఇప్పుడు మేమ్స్ పెట్టారు బ్రో, మనం ఎవరిని జడ్జ్ చేయలేము బ్రో, పాపం వాళ్ళకి తెలియదు కదా బ్రో పర్సన్ ఇది అని చెప్పి, సో వాళ్ళని తప్పట్లో మనం మన అవునవును ఎవరి పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ ఉంటాయి, మనం ఎవరిని జడ్జ్ చేయలేము బ్రో, మనకి తెలుసు వాళ్ళకి తెలియదు పాపం, అంటే కంప్లీట్ గా తెలియదు పర్సన్ గురించి, సో తెలియనప్పుడు ఆబ్వియస్ గా వేసుకుంటారు బ్రో పాపం, ఎవరిని అనుకోవడం ఇప్పటి నుంచి ప్లాన్ చేసావు అనమాట, ఓ ఏమన్నా నావే చేసావు నువ్వు నాకు బాబాయ్, సో ఇప్పటి నుంచి నువ్వు మీమ్స్ సపోర్ట్ తీసుకున్నావు అనమాట నెక్స్ట్ బిగ్ బాస్ కోసం, బాబు నన్ను వెళ్ళి బాబు ఇద్దరు మాట్లాడతారు మాట్లాడండి, నేను యా అండి హావ్ టు స్టాప్ ఆల్సో, ఇట్స్ బీన్ సో మచ్ సో యా 40 మినిట్స్ అయిపోయింది యా ఓకే, సో ఇంకా చెప్పండి యా ఐల్ టాక్ లాస్ట్ టైం నాది స్విచ్ ఆఫ్ అయిపోతది, సో ఫైనల్ గా ఏం చెప్పండి మరి, వర్కింగ్ విత్ షన్ను సూర్య వాజ్ ఎ డిలైట్ యాక్చువల్లీ, చాలా అంటే ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేసాడు, ఐ డోంట్ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ గో, అక్కడికి వెళ్ళి నాకు ఇష్టం వచ్చింది చేసేసి వచ్చేసాను, అండ్ ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే విల్ బీ దేర్ ఫర్ విత్ హిమ్, సో అక్కడికి వెళ్ళి కూడా దట్ ఈస్ వాట్ హీస్ ప్రూవింగ్, దట్ ఈస్ వాట్ హీస్ డూయింగ్, హీ టేక్ స్టాండ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ వెన్ ఎవర్ ఇట్స్ నీడెడ్, అండ్ వాళ్ళ తప్పు ఉంటే తప్పు అని చెప్తున్నాడు, లేకపోతే లేదు అని చెప్తున్నాడు, ప్లేయింగ్ ఎ ఫేర్ హీస్ and I think he learned so much, so yeah I think he did well and he deserves to get that cup, so yeah please vote for Shah. Thank you Monica, okka chinna question na class ke I trip annadi needa lekapothe director cheppara, వాళ్ళు అంటే సుబ్బు ప్లాన్ ఫర్ ఏదో ఒక అలా అలా ఉండే డైలాగ్ ఒకటి, సో హాయ్ జేసీ బ్రో, నడుచుకున్నాను బాబోయ్, మౌనిక వెళ్ళిపోతుంది ఏమని చెప్పాలనుకున్నావా, మౌనిక వెళ్ళిపోతున్నావా మౌనిక, అంత వద్దు రేపు ఆఫీస్ కి వస్తాను, జేసీని ప్రతిసారి అయ్యో అని చెప్తున్నాడు, ఓకే మౌనిక బాయ్ బాయ్ bye monica thanks for joining us yeah. bye monica thank you tata bye 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 vote chese ivaldu kota okay done bye take care which care bye so likita tejo murtula meer cheppandi likita likita palukutunnaga likita nan don ippudu alaga pilustaru don modle chep likita సో షన్ను నా ప్రకారం ఏంటంటే రిలేషన్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు, అది ఒక్కసారి తన మైండ్ డిసైడ్ అయితే హిల్ నాట్ లిసన్ టు ఎనీ వన్, తనకేంటంటే జడ్జ్ చేసే ఒక క్వాలిటీ లేదు, చాలా ఒరిజినల్ గా న్యాచురల్ గా బయట నేనైతే అలా చూసానో ఎగ్జాక్ట్ లోపల అలాగే ఉన్నాడు, అండ్ హీస్ మేకింగ్ ఎఫర్ట్స్ లోపల నేను ఇంత ఇలాగే ఉండాలి అని కాకుండా ఏంటంటే చాలా చేస్తున్నాడు, చాలా నేర్చుకున్నాడు, జడ్జ్ చేయకుండా డిఫరెన్షియేషన్ చేయకుండా తన ఎఫర్ట్స్ 100% పెడుతున్నాడు, అండ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ ఇట్ బికాస్ ఫేక్ గా లేడు, అన్ఫిల్టర్డ్ చాలా, అండ్ కష్టపడుతున్నాడు బికాస్ హీ వాజంట్ ద సేమ్, సో చేంజ్ ఉంది, సో ఐ విష్ ఐ హోప్ షన్ను కప్పట్టుకొని వచ్చేయాలి, సో యా మాట్లాడుతున్నా సినిమా డైలాగ్ వచ్చింది ఏంటి, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఫాలో అయిపోతాడు, ఎగ్జాక్ట్లీ మరి మా అన్నయ్య పేరు ఇలా నిలబెట్టి వస్తాడు, అవును మీ అన్నయ్య చెప్పాను తెలిపేశాడా లేదా, అంటే ఇంటికి వెళ్ళింది అన్నది కదా, అందుకే నా సీన్ లేదు,
ఇంటికి లేదా అయిపోతుంది. ఓకే థ్యాంక్ యూ మౌనిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మౌనిక గారు. లిఖిత అద్దె చూడు నేను ఇక్కడ క్లోజ్ చేయబోయి మౌనిక వచ్చింది అంతే. థ్యాంక్ యూ లిఖిత తేజమూర్తుల, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ఇట్స్ బీన్ గుడ్ టు టాక్ టు యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నేను కూడా నీతో మాట్లాడలేకపోతే all the best for assistant director. thank you chala so bomb i liked it. And andaru please vote Shannu, please support cheyandi, he deserves it. thank you once again. bye bye ma jagratha bye bye chandi bye 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 Jesse. bye bye ఆ ఇంకేంటి స్వామి, నేను కూడా చెప్పేస్తాను బాబా బాగోదు బ్రో, చెప్పేస్తాను బ్రో. బ్రో ప్లీజ్ మా ఫ్రెండ్ కి సపోర్ట్ చేయండి, తనకు ఓట్ చేయండి. నిజంగా తను విన్నర్ అవడానికి నిజంగా నంబర్ వన్ కంటెంటర్ నేనైతే జెన్యున్ గా చెప్తున్నాను. అండ్ ఎవరెవరు కొట్టుకోద్దని బయటకు వచ్చినారు కదా, ఇది జస్ట్ గేమ్ మాత్రమే, బయటకు వచ్చిన అందరం కలిసే ఉంటాం. మీరు కూడా కొట్టుకోవద్దు, ఎవరు కొట్టుకోవద్దు, చక్క అందరం సపోర్ట్ చేసుకుందాం. అందరం సపోర్ట్ చేస్తే అందరం సపోర్ట్ చేసుకుందాం. మామూలు కొంచెం విన్నర్ చేయండి, నిజంగా తను చాలా జెన్యున్ పర్సన్ అండి. మీకు బయటకు వచ్చినా తను తెలుస్తుంది ఎలాగో మంచి టీం ఉంది. ఈ పాయింట్ చెప్దాం అనుకున్నాను ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు కూడా. ద ఓన్లీ థింగ్ ఇస్ వ్యూవర్స్ కి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సీ మనం చూస్తుంది గంట మాత్రమే, వాళ్ళు 24 గంటలు కలిసే ఉంటున్నారు. మనిషికి ఇప్పుడు మనం చూసుకుంటే బ్రో, ఇప్పుడు మనం చూసుకుంటే మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన ఫ్రెండ్కి కూడా డిఫరెన్షియేషన్స్ వస్తుంటాయి, క్వైట్ కామన్. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. వాళ్ళ అండర్స్టాండింగ్ బాగానే ఉంది, ఒకరోజు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు, ఇంకో రోజు అరుచుకుంటున్నారు. దట్ డజంట్ మీన్ దే హేట్ ఈచ్ అదర్. ప్లీజ్ అది గుర్తించండి, దాన్ని బట్టే సపోర్ట్ చేయండి. బ్రో ఎవరం గొడవలు పడద్దు, అందరం అందరం సపోర్ట్ చేసుకుందాం, మంచిగా అందరం హ్యాపీగా ఉన్నాం, అందరం పైకి అంతే. ఓకే థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ బ్రో, ప్లీజ్ డూ ఓవర్ ఫర్ అవర్ షన్నో బ్రో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. థ్యాంక్ యూ బ్రో, జాగ్రత్త కాగితం దగ్గరలో జేసీ బ్రో, బాయ్. జాగ్రత్త డాన్ బ్రో, జాగ్రత్త. ఇంకొక ఎమోషనల్ జర్నీ కోసం వెయిట్ చేస్తాను, ఏడీ కోసం ఖచ్చితంగా. నేను ఏడ్ చేస్తాను, నేను కూడా నాకు డౌట్ లేదు, మన టెన్త్ మనం కనెక్టెడ్ కదా స్టోరీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్, క్రాస్ ప్రమోషన్ జరిగిందా? ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్, ఇట్స్ అమౌంట్ ఆఫ్ ఎప్రిషియేషన్. ఓకే బాయ్, జెన్యూన్ రివ్యూ అండ్ ఎప్రిషియేషన్. ఓకే థ్యాంక్ యూ, బాయ్ 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 బ్రో. సో జేసీ బ్రో, యూ వాంట్ టు టాక్ సంథింగ్? సో గైస్ ప్లీజ్ సపోర్ట్ షన్ను, తను ఎలా ఉండాలనుకున్నాడో అలానే ఉన్నాడు. తన బిగ్ బాస్ జర్నీ మీ అందరికీ నచ్చుతుందని నేను హోప్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది బిగ్ బాస్, ప్లీజ్ సపోర్ట్ హిమ్. మీకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయండి, మా షన్నును కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంక నేను చెప్పాలండి, అది ఈరోజు మన షణ్ముఖ్ లైవ్ చూసారు కదా అందరూను, అందరూ ఏం చెప్పారో షణ్ముఖ్ గురించి, అవన్నీ ట్రూ పాయింట్స్ అండి. ఎందుకంటే మీకు తెలుసు షణ్ముఖ్తో నేను ఎంత ఎప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నానో ఏంటో అనేది మీకు జస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక 1 ఇయర్ ముందు నుంచి తెలుసు అనుకుంటా, ఒక 3-2 ఇయర్స్ నుంచి. బట్ షణ్ముఖ్ నాకు 8 ఇయర్స్ నుంచి పరిచయం, మార్క్స్ సేమ్ కాలేజ్. సో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తారు, ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు లక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ఏది మిస్ అవుతుంది అంటే బీయింగ్ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్, అంటే నువ్వు చేస్తున్న పనికి నువ్వు ఎంత హానెస్ట్గా ఉంటావు అనేదే మెయిన్ అండి. సో ఆ హానెస్టీతో ఉన్నాడు కాబట్టి మనోడు ఎక్కడ, వాట్ ఏ జర్నీ అండి అసలు. యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు ఇప్పటికీ వైభవ షార్ట్ ఫిల్మ్, మీరు చూస్తే అర్థమవుతుంది అందులో ఎలా ఉండేవాడు, ఇప్పుడు నో వేర్ హీఈస్ అనేది. సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అనుకోవద్దండి, వి ఆల్వేస్ సపోర్ట్ హిమ్. నేను బిగ్ బాస్ చూస్తుంది కూడా మనోడి కోసమే. సో ప్లీజ్ మర్చిపోకండి, ప్రతి ఒక్కరు బిఫోర్ 12 o'clock సపోర్ట్ షన్ను, ఓట్ ఫర్ షన్ను, మిస్డ్ కాల్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఓట్స్ మాత్రం స్ప్లిట్ చేయొద్దు, ఎందుకంటే ఇంకా లాస్ట్ 2 వీక్సే ఉన్నాయి. సో ఓట్స్ మాత్రం స్ప్లిట్ చేయొద్దు. ఐ నో వాళ్ళు చాలా జెన్యున్గా ఆడుతున్నారండి, మీకు కూడా అర్థమవుతుంటుంది, కొంచెం ఫాలో అవ్వండి, చూస్తూ ఉండండి, బయటకు వచ్చిన తర్వాత మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ టైటిల్ పట్టుకొని మనోడు వస్తే మాత్రం మీ అందరికీ నేను నిజంగానే మంచి ట్రీట్ ఇస్తాను. షణ్ముఖ్ ఇస్తా లేదో నాకు తెలియదు కానీ నేనైతే పక్క ట్రీట్ ఇస్తానండి షణ్ముఖ్ దగ్గర తీసుకొని. సో ప్లీజ్ ఓట్ ఫర్ షన్ను,
అండ్ ఎంకరేజ్ హిమ్. సో అది ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండ్ బై. డూ వోట్ ఫర్ షన్ను. బై.